బాగుంది, కొత్త పాయింట్, కొత్త సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ఏం బాగా నచ్చింది మీకు? అదే మిస్టర్ ప్రెగ్నెంట్, మేల్ ప్రెగ్నెన్సీయే కొత్త పాయింట్. బాగుంది, అందరూ చూడాలి సినిమా. అందరూ అందరూ బాగా చేశారు. డాక్టర్గా సుహాసిని గారు ఆ క్యారెక్టర్ చేయడం పెద్ద ప్లస్ పాయింట్. సోహైల్ బాగా చేశాడు. కొత్త పాయింట్, కొత్త పాయింట్ అండి. ఓకే అండి, సూపర్ ఉంది. ఎలా అనిపించింది? బాగుంది అన్న, ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చాలా బాగుంది. ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్, మేల్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ చాలా కాన్సెప్ట్. సెకండ్ హాఫ్ అంతా కామెడీ బాగుంది. క్లైమాక్స్ అయితే ఆ స్పీచ్ అయితే సూపర్ ఉంది. బాగుంది, బాగుంది అన్న, చాలా బాగుంది. అంటే అబ్బాయిలు ఒక బేబీని కనడంలో అమ్మాయిలు ఎంత కష్టపడతారో, ఒక అబ్బాయికి అది కంటే తెలుస్తుంది అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. సోహెల్ అన్న చాలా బాగా చేశాడు, అండ్ టీమ్ అందరూ, డైరెక్టర్ కొత్త అయినా కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఎందుకంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది లేడీస్ పడే బాధలు అనేది జంటూ ఎలా పడతారు అనేది మాత్రం చాలా బాగా చూపించారు. అండ్ చాలా అంటే సోహెల్ కూడా ఇంతకుముందు చేసిన మూవీ కంటే కూడా ఇది బెస్ట్ పర్ఫార్మెన్సే. ఎందుకంటే ఓ లేడీగా మనకు ఎన్ని సఫర్ అవుతారు, ఎన్ని ఉంటాయి ఆ 9 మంత్స్ అనేది తను పెయిన్ఫుల్గా కూడా చూపించాడు. అండ్ ఎంటర్టైనింగ్ కూడా బాగుంది, అండ్ గుడ్ మూవీ, అండ్ గుడ్ లక్. సోహెల్ చాలా కష్టపడ్డాడు ఈ మూవీ బయటికి రావాలని, అందరూ చూడాలని. అండ్ అలాగే టీమ్ అంతా కూడా చాలా వెయిట్ చేసిన మంచి ప్రాజెక్ట్ ఇది. సో అందరి ముందుకి రావడం, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన కాన్సెప్ట్. ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్, సో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు 100%. అంటే కొత్త కాన్సెప్ట్ ఉంది. అంటే ఎట్లా అంటే, ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే ఏ కష్టాలు పడతాయో ఒక మేల్ పర్సన్ అది బాగా చూపించింది. చాలా బాగుంది, నైస్. సోయల్ యాక్టింగ్ కూడా బాగుంది. కాన్సెప్ట్ ఇస్ ప్రెగ్నెన్సీ, సోయల్ చాలా బాగుంది యాక్టింగ్. ఫస్ట్ టైం బాయ్ ప్రెగ్నెన్సీ, కొంచెం చాలా మందికి ఇన్స్పిరేషన్ బాయ్స్ కి. చాలా బాగుంది మూవీ అయితే, సూపర్. గర్ల్స్ పెయిన్ ఏంటో ఒక బాయ్ చూపిస్తుంటే చాలా మంచిగా అనిపించింది. కానీ లాస్ట్ కి చాలా భయం వేసింది తను కొడుతున్నప్పుడు. కానీ సోయల్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. కొత్త కాన్సెప్ట్, మంచిగా మంచిగా అందరికి మెసేజ్, మంచి మెసేజ్ ఉంది సార్. సూపర్ యాక్టింగ్ సోహెల్ అన్న, పర్ఫార్మెన్స్ హైలైట్ సార్. బాగుంది, బాగా యాక్ట్ చేశాడు. చూడు సార్, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కదా అందరికి. సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అంటే ఒక మదర్ కి ఎలా అంటే ఆమె గర్భాశయం అనేది వీక్నెస్ అని చెప్పేసి అతను తీసుకోవడం కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం ఎమోషన్ బాగుందండి. మూవీ చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా కొత్తది కదా, సో నాకైతే బాగా నచ్చింది. అర్థం కాలేదు, అందరికీ యాప్ట్ అవుతుంది, ఎమోషనల్ గా ఉంది కదండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది, సో లేడీస్ అందరికి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సోహెల్ రోల్ ఇంకా బాగుందండి, తన అది ఒక టాస్క్ నిజంగా, ఆ రోల్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు, సో బాగా చేశారు. కామెడీ బాగుంది, బాగా కామెడీ నచ్చింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో హాస్పిటల్ దగ్గర తను చెప్తాడు కదండి, అది బాగా నచ్చింది. చాలా బాగుంది సినిమా. సోహెల్ అనే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా చేసిర్రు. సో కథ వేరుంటుంది, కథ వేరుంటుంది అన్నది నిజంగా, కథ వేరే ఉండేది సినిమా. సో 100% న్యాయం చేసిరన్న సినిమా. ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ప్రతి ఒక్కడు ఉంది. సో ఫ్యామిలీ ప్రతి ఒక్కడు చూడాలి ఈ సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. చాలా బాగా చేసిర్రు. సో నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది, మా మదర్ లేరు, సో మా మమ్మీ గుర్తొచ్చింది. నేను ఈరోజు మా అక్కతో వచ్చిన నేను సినిమాకి, అక్క నేను చాలా ఎమోషన్ అయ్యాను సినిమా చూసేటప్పుడు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము మేమైతే. చాలా బాగుందన్న ఈ సినిమా, అందరూ చూడాలి. ఇలాంటి సినిమా చేశారంటే అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు సోహెల్ అనే పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అసలు చెప్పాలంటే. ఈ సినిమా ఇలాంటి సినిమాని అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది సినిమా అయితే. నాకు సోహెల్ అనే పర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్స్ని ఒక ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తను ఎలాంటి 9 మంత్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది ఒక
ఒక ఫాదర్ దాన్ని తీసుకొని దాన్ని ఎలా చేశాడు అనేది బాగా చూపించారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేనే చెప్తున్నా, రేపు నా మ్యారేజ్ కాలే, నా మ్యారేజ్ అయిన తర్వాత నా మా వైఫ్ని నేను ఎలా చూసుకోవాలి అనేది, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది బాగా చూసుకుంటా అన్న. అది అందరూ చూడొచ్చు అన్న, ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. సో ఎందుకనంటే ఇది ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక మదర్తో వెళ్ళి చూడొచ్చు, సిస్టర్తో వెళ్ళి, వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, అందరు చూడాల్సిన సినిమా ఇది. చాలా ఎమోషన్. మీకు ఎలాంటి? చాలా బాగుందండి. కొంతమంది మగలు ఆడవాళ్ళని అర్థం చేసుకోరు, కానీ ఈ సినిమా తీసే మాత్రం చూసినాక మాత్రం మాత్రమే అనుకుంటున్నా, చాలా మంది ఒకేలా ఉండరు కదా, కొంతమంది వైఫ్కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం మారదారు అనే నమ్మకం అయితే నాకు ఉంది సార్. నాకు మా మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది, ఆమె చాలా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల, నాకు కూడా ఇద్దరు బాబులు, నేను కూడా చాలా అంటే ప్రెగ్నెన్సీలో నీటి పుడుగులు అలాంటివి వస్తుంటాయి కదా, అవన్నీ ఫేస్ చేసినా, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా హ్యాపీగానే ఉన్నాయి ఇద్దరు బాబులతోని. సర్జరీ 3 అయినా కూడా ప్రాబ్లం లేకుండా ఇప్పుడైతే బాగున్నాను. కానీ నాకు కొంచెం చాలా గుర్తొచ్చిన సినిమా చూస్తుంటే లేడీస్కి ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ క్లియర్గా చూపించారు సార్ మాత్రం, అది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా అప్రెడ్డి సార్కి. అంత బాధ ఇచ్చిండు సోహెల్ సార్ కూడా, బాగా యాక్టింగ్ మాత్రం సుపీరియర్గా తీసిండు, బాగున్నాడు. లుక్కేమేసారు ఆయనకేం వంక పెట్టాల్సిందే లేదు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.